కర్నూలు శ్రీశైల క్షేత్ర పరిధిలో పలు ప్రాచీన శాసనాలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో రుద్రాక్ష మఠం, విభూది మఠ ప్రాంతాల్లో కార్యనిర్వహణాధికారితో పాటు స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు క్షేత్ర పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపున బండపరుపుపై పురాతన చిత్రలిపి కలిగిన పలు శాసనాలను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా విభూతి మఠం వద్ద కూడా ఇటువంటి మరికొన్ని శాసనలిపి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీటి కాలం ప్రస్తుత వ్యవహార శకానికి పూర్వం 1500 సంవత్సరాల నుండి 300 సంవత్సరాల వరకు, సుమారు 2500 సంవత్సరాల నుండి 3700 సంవత్సరాల పూర్వం నాటివని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. కాగా ఈ శాసనాలు లభించిన సమాచారంను మరియు వీటి సంపూర్ణ అధ్యయనానికి సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపవలసిందిగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ వారికి నివేదిక పంపడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని పరిరక్షించేందుకు కూడా పలు చర్యలు తీసుకోబడుతున్నాయి.